ఆయన సినిమా తీసేయడానికి నేను నమ్మలేదు. కామెడీ ఏంటో తెలుసా, టిక్కెట్లు కూడా ఆయనే పంచిపెట్టాడు. వాట్ ఎవర్ ఎండ్ ఆఫ్ ద డే నా వర్క్ ఇది, నా వర్క్ ఇది, నేను బాగా చేశానో లేదో చెప్పండి అని టికెట్స్ కూడా ఆయనే గివింగ్ చేశాడు. నాకైతే ఆయన తీసాడంటే నేను నమ్మలేదు. మూర్తి గారు తీసారా? నేను నమ్మలేదు భయ్యా. అసలు మామూలుగా క్రేజీ అనమాట. ఎందుకంటే ఒక డైరెక్టర్ కి ఎంత వాల్యూస్ ఉన్నాయో అంత డైరెక్షన్ స్కిల్స్ గానీ ఆ బ్లాస్టర్స్ గానీ నాకు ప్రతినిధి చాలా నచ్చుతుంది. ఎందుకు నచ్చుతుంది అంటే ఓన్లీ త్రీ టాపిక్స్ అనమాట. ఏ అమ్మాయి అయినా నచ్చడానికి ఏంటి, అది ఆకలితో ఉండాలి లేకపోతే అమ్మాయి నచ్చాలి. ఈ సినిమా నచ్చింది కాబట్టి చాలా చాలా నచ్చింది. నేను ఆకలితో లేను నిజంగా అంటే నిజంగా. ఇది సినిమాలకి అదే రాజకీయాలకు సంబంధించింది కానే కాదు, ఒక మంచి కంటెంట్, ఒక సోల్ ఉన్న మూవీ అనమాట. మూర్తి గారు ఐ లవ్ ఇట్ అనమాట. నిజంగా ఒక మంచి సినిమా తీస్తే మాత్రం మాలాంటి ప్రాణ కళాకారులు పిలుచుకోండి. వై బికాస్ మీలో ఒక కంటెంట్ ఉందండి, ఒక కంటెంట్ థ్రిల్లర్ ఉంది. ఆ సినిమా మీకు ఎంత నచ్చిందో నాకు అర్థమైంది ప్రతినిధి. అందుకే ప్రతినిధి టూ ఈయన తోటి మళ్ళీ తీసాడు. చెప్పారు రీగా బోర్ తీసినారు అప్పుడు ఏముంది. చాలా అంటే చాలా క్రేజీ తీశారు. నాకైతే నచ్చింది అండి. మూర్తి గారు మీ పేరు ఎన్నో లక్షల సార్లు వందల సార్లు ప్రతి ఒక్కరు ఉన్నారు. ఎవరికైనా వీలైతే రీటింగ్ యాప్ వచ్చైతే పైన ఆయన ఫోటో వేయండి. ఈయన తీసింది అనకపోతే జనం చూడండి. ఎందుకంటే ఆయన ఓన్లీ ఇప్పటిదాకా యాంకరింగ్ జర్నలిస్ట్ గానే చూసినాం మనం. ద ఫస్ట్ టైం అనమాట. చాలా అంటే చాలా క్రేజీగా, చాలా టెక్నికల్ గా, చాలా కెమెరా వర్షన్ గానీ, చాలా అంటే చాలా కష్టపడి ఉంటారు. ఎన్ని సంవత్సరాలు తీసారు తెలియదు కానీ మీరు అందరూ అనుకోవచ్చు అరే నారా కుటుంబం నుంచి వచ్చింది కదా, చంద్రబాబు నాయుడుకి సంబంధించిందే తీస్తారు ఉన్నాయి అంటారు ఏమో అనుకున్నారా. సినిమా రాజకీయాలకి సంబంధం లేదు. ఎవరు నచ్చితే వాళ్ళకే ఓటేయండి, ఎవరు మెచ్చితే వాళ్ళకే ఓటేయండి అంతే. కానీ సినిమాలో ఒక మంచి కంటెంట్ ఉంది, దాంట్లో